రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలి. ఇందుకు ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదినేని ఉమా మహేశ్వర్ నాయుడు స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమం 250 రోజులుగా చేపడుతున్న నేపథ్యంలో కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వారి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ రాజధాని రైతులకు అండగా తమ పోరాటం కొనసాగుతుందని, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే విషయంలో ఎన్ని పోరాటాలు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ నిరసన ర్యాలీలో మున్సిపల్ మాజీ చైర్మన్ బిక్కి రామలక్ష్మి గోవిందప్ప, మాజీ ఎంపీపీ కొల్లప్ప, కన్వీనర్ శివన్న, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సత్యప్ప తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి గత 5 సంవత్సరాల్లో 2014-2019 వరకు ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాజధాని ఏర్పడితే ఈ రాష్ట్రం ఎంతో బాగుపడుతుందని చెప్పేసి సదుద్దేశంతో 33,000 ఎకరాల మరి రైతుల నుండి భూసేకరణ చేసి మరి అనేకమైన కార్యక్రమాలకి శంకుస్థాపన చేసి ఒక ఆంధ్రుల యొక్క రాజధాని అమరావతి అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ మనం కొనియాడే విధంగా అద్భుతమైన రాజధాని సృష్టించిన సమయంలో జగన్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పరిపాలించేది, రాష్ట్రాన్ని బాగు చేసేది వదిలిపెట్టి కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టేది, రాష్ట్రాన్ని నాశనం చేసే కార్యక్రమం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ దాదాపు 14-15 నెలల పాలనలో మొదటి రోజు నుంచి ఏ ప్రభుత్వమైనా శుభకార్యాలతో ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తుంది. ప్రజావేదిక కూల్చివేతతో, ప్రభుత్వ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి ప్రజావేదికను కూల్చివేతతో స్టార్ట్ అయినటువంటి ప్రభుత్వం విధ్వంసం ఈరోజు కొనసాగుతోంది. రాజధానిలో 28 గ్రామాల ప్రజలు, 25,000 మంది రైతులు, 35,000 ఎకరాలను వాళ్ళ తాతల నుంచి వచ్చినటువంటి భూములను వాళ్ళ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తే ఈరోజు వాళ్ళకు నడి రోడ్డు మీద వేసినటువంటి సంఘటన జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తే, ఒక హామీ ఇస్తే ఆ హామీని వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కొనసాగించుకుంటూ పోయారు. గతంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు ప్రతి ముఖ్యమంత్రి గారు కూడా కొనసాగించుకుంటూ వెళ్లారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించకుండా ప్రజల ఆలోచనలు పక్కకు పెట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగం మీ రాష్ట్రంలో అమలవుతుంది, ఈ దేశంలో అమలవుతుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని శంకుస్థాపన చేశారనే ఒక కక్షతో అమరావతిని శ్మశానం చేసే కార్యక్రమం చేస్తున్నారు. పోలవరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి పోలవరాన్ని డబ్బులు కట్టుకోమంటే ఆ పోలవరాన్ని కూడా ఆపే సంఘటన మనం చూస్తున్నాం. ఈ 14 నెలల కాలంలో 1 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ కూడా వేసిన సందర్భం లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి పోలవరం 2 కళ్ళు, అమరావతి నీళ్లకు, అమరావతి రాజధాని మన పరిపాలనకు, పోలవరం మన నీళ్ల కోసం, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం శంకుస్థాపన చేసి కార్యక్రమం స్టార్ట్ చేస్తే ఈరోజు దానిని ఆపేసి సంఘటన చేస్తున్నాం. 250 రోజులు ఇంటే వాళ్ళు భూములు ఈ ప్రభుత్వానికి ఇచ్చిన తప్పుకు ఇవాళ ఏం తప్పు చేశారు? 250 రోజులు ఈ భూమి వాళ్ళు కష్టపడి నడి రోడ్డు మీద పిల్లలు నిలిచిపెట్టేసి, భర్తలు నిలిచిపెట్టేసి వాళ్ళ ఆడవాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు 250 రోజులు అయినా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. అందుకోసం 250 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతికి మద్దతుగా ఒకే రాష్ట్రం కొనసాగాలి, అమరావతి ఉండాలి, అక్కడ ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.